తర్వాత ఏంటి అనుష, మొత్తం మొబైల్స్ ఓపెన్ చేయి, పాస్వర్డ్ రొటేషన్, ఎస్ యూ రొటేషన్. చెప్ప అనుష. ఎస్యూ సుడు సుడా ఎస్యూ సారీ ఎస్యూడిఓ స్పేస్ ఎస్యూ అంతేనా? పాస్వర్డ్ నెక్స్ట్ కూడా నేను చెప్తాను. క్యాట్ స్పేస్ స్లాష్ ఈబిసి స్లాష్ PASSWD స్పేస్ పైప్ గ్రిప్ జెంకిన్స్ VIM EDC space VIM unda undu vim space slash left untadi untadi EDC slash EDC slash PASSWD భాష ఉంది భాషే ఉంది కదా, కాదు ఒకసారి ఐ కొట్టు, అది భాషేనా? ఐ కొట్టే అది అయ్యి బియ్యం బియ్యూఎస్ఎస్ కదా భాష బియ్యూఎస్ఎస్ అంతేనా? ఐ కొట్టు అయ్యి ఆడొస్తుంది జన్కి ఒట్టు కదా, కొట్టిన ఐలేనే ఉన్నాయి ఏంటి? సరే ఎస్కేప్ నొక్కేషన్ ఐలేడు ఉన్నా రీప్లేస్ లో రీప్లేస్ లో ఎందుకు వచ్చింది చెప్పండి? డాష్ అయ్యండి ఎస్కేప్ నొక్కండి, షిఫ్ట్ కోలన్ ఇప్పుడు ఎస్కేప్ ఎస్కేప్ షిఫ్ట్ కోలన్ డబ్ల్యూ క్యూ ఎంటర్ ఆమె సిస్టమ్ మాత్రం జ్వరం వచ్చింది. ఏం జ్వరం రాలే అడచే అడబ్ల్యూ ఆవు కొంచెం ఇక్కడ డబ్ల్యూ ఆరుగొట్టు అదృష్టం నాకు అదృష్టం అసలు లేదు. దానికి కూడా అదృష్టమా? నాకు అన్ని షట్ డౌన్ చేసి ఇంకోటి ఓపెన్ చేయాలి.
పోతుంది ఎంత సెట్ తొందరగా అవుతుంది అని చెప్పలే చూడు చూసిన కొట్టిన అస్తలేదు అది విఐఎం కొట్టి పెట్టిన అక్కడ అస్తలే శివ కింద వార్నింగ్ వచ్చింది నేమ్ అసలు ఏంటి ఏం లేదు వాడికి వెళ్ళు కరెక్ట్ ఇక్కడ కరెక్టే ఉంది ఏం లేదు ఎడిట్ చేయాలి నా ఇల్లమ్మ అవుతుంది బ్యాక్ బ్యాక్ స్పేస్ ఇది కోరు పోవాలంటే ఎడిట్ చేయాలంటే ఎంటర్ కొట్టు ఇప్పుడు హెచ్ పెట్టు ఇప్పుడు ఎస్కేప్ షిఫ్ట్ డబ్ల్యూ క్యూ ఎంటర్ ఇంట్లోకి బయటకు రావాలి కదా కొట్టిన ఎంటర్ కూడా కొట్టిన ఎస్కేప్ కొట్టిన అన్ని కొడుతున్నా కాదు కంట్రోల్ జెడ్ నొక్కు కంట్రోల్ సి నొక్కు ఆర్ కంట్రోల్ జెడ్ నొక్కు కొట్టిన కంట్రోల్ జెడ్ కంట్రోల్ జెడ్ ఉంది కదా కంట్రోల్ సి నొక్కు కంట్రోల్ క్యూ నొక్కు సిస్టమ్ ప్రాబ్లం ఉంది స్టాప్ అయిపోయింది సెషన్ మొత్తం ఏంటి ఇక్కడ అది ఫైల్ సేవ్ కాలేదు అడగలేదు వస్తలేదు చక్కైంది నా ల్యాప్టాప్ మహత్యం చేస్తే
చెప్పు రూట్ లోకి వచ్చిన ఇప్పుడు ఏం చేస్తావంటే మళ్ళా క్యాట్ క్యాట్ ఫార్వర్డ్ స్లాష్ స్పేసింగ్ ఫార్వర్డ్ స్లాష్ పాస్వర్డ్ అయిపోయింది ఇది అయిపోయింది కానీ ఇంత ముందు మీరు ఎడ చెప్పు నువ్వు కానీ అనుష సెషన్ అవుట్ అవుతుంది ఫాస్ట్ యూజర్ అదంతా తీసి ఒక్క నిమిషం ఎగ్జిటా క్లౌడ్ యూజర్లకు వచ్చిన మళ్ళీ ప్రూట్ యూజర్లకు క్లౌడ్ యూజర్ వచ్చిన యాడ్ యూజర్ యూజర్ ఆడా యూజర్ ఆడా స్పేస్ చేంజ్ ఎంటర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది ఆల్రెడీ మనం అప్పుడు కొట్టినాం పాస్వర్డ్ మళ్ళా రూట్ లోకి వచ్చిన ఏం వీడియో తీసినావేదు ఇప్పుడు వచ్చింది చూడు కరెక్ట్ గా వస్తా చెప్తా పిఏఎస్ఎస్ డబ్ల్యూడి స్పేస్ ఆల్రెడీ పైన కొట్టినా కదా ఇది కొట్టాక ఇది చేసావు కదా అదే చెప్తున్నా నేను ఇది కూడా వేసిన కొట్టిన రెండు సార్లు అయిపోయింది సక్సెస్ అని కూడా వచ్చింది క్లౌడా మాకు తెలియదు పాస్వర్డ్ ఏంది స్లేవ్ ఉంది కదా బ్యాష్ లోకి వచ్చేసింది కరెక్ట్ నువ్వు చూడ వీడియో చూడండి నెక్స్ట్ జెంకిన్స్ వచ్చినా ఏం చేస్తావు మళ్ళీ హో ఆమె కొట్టాలి కదా ఎస్ఎస్హెచ్ ఐఫోన్ కీ జెన్ ఇది కూడా అయిపోయింది అంటారు సారీ ఎస్ కొట్టలేను ఓవర్ రైట్ మళ్ళీ ఎస్ఎస్ పైకి వెళ్ళు
మళ్ళీ ఎందుకు దాని పడక అప్పుడు పట పోదు అట్లా పోదు ఇది 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 చెప్పు పీడబ్ల్యూడియా నేను అదే చెప్తున్నా అయిపోయి చెప్పండి ఇప్పుడు కూడా కీజన్ అయినా కాదు ఆయన ఏదో చెప్పింది ఏదో వచ్చింది క్యాట్ దీని తర్వాత ఇమేజ్ తర్వాత చెప్పండి రాండం తర్వాత ఇప్పుడు తీసుకోలే కదా కొట్టలేను హోస్ట్ నేమ్ కొట్టలేదు హోస్ట్ నేమ్ కొట్టాడు తీసేసాడు కాపీ సిఓపివై కాపీ ఐఫెన్ ఐడి స్పేస్ జెంగిస్ ఎట్ ద రేట్ స్లేవ్ ది ఐపి అడ్రస్ పేస్ చేసి చెప్పు మరి కరెక్టే చేసినాం అప్పుడే అయ్యింది మళ్ళీ కొట్టాలి కదా 3 times అడుగుతుంది మళ్ళీ పాస్వర్డా లేదు ఇదేంది దాని సేమ్ అయిపోయింది పాస్వర్డ్ కొట్టు నువ్వు మళ్ళీ ఒకసారి కాపీ పాస్వర్డ్ పాస్వర్డ్ కరెక్ట్ లేదు కాపీ పాస్వర్డ్ కొట్టు CAT స్పేస్ .slash .ssh slash id underscore rs ఇంకా బాస్వర్డ్ ఉన్నా బయటిదిరా అందులోనే కరెక్టే ఎంటర్ rs ఎంటర్ ఇప్పుడు కాపీ చేసినావా కాపీ చేసి నెక్స్ట్ జెంకిన్స్కి వెళ్ళిపో మాస్టర్ నోట్తో కనెక్ట్ అవ్వు మాస్టర్ నోడ్ ఎవడంత క్రియేట్ మాస్టర్ ఐపీ అడ్రస్ తోని కనెక్ట్ అయినావు కదా ఆల్రెడీ డాష్ బోర్డ్ లో ఉన్నా డాష్ బోర్డ్ లో ఉన్నావు కదా నెక్స్ట్ ఏంటంటే ఇందులో నోట్స్ అని వస్తుంది ఆప్షన్ ఎక్కడ ఉంటుంది దీంట్లో నోట్స్ మేనేజింగ్ నోట్స్ మేనేజ్ యూజర్స్ ఎక్కడ ఉంది మేనేజ్ నోట్స్ అదే ప్లగిన్స్ మేనేజ్ ప్లగిన్స్ మేనేజ్ నోట్ కిందకి రా నోడా లేదు ఎక్కడ ఉంది ఇక్కడ మేనేజ్ నోట్స్ లేదు కిందకి రా అదే మేనేజ్ యూజర్స్ లో మేనేజ్ నోట్స్ ఉంది నోట్స్ ఉంది కదా అండి ఎక్కడ ఉంది అండి క్లౌడ్స్ ఐకి లాంటి ఆ అది అదే నోట్స్ అండ్ క్లౌడ్స్ కాదు ఓన్లీ నోట్స్ నోట్స్ అండ్ క్లౌడ్స్ ఇక్కడ న్యూ నోడ్ ఉంది కదా బ్యాక్ వెళ్ళొస్తాయి న్యూ నోడ్ కూర్చుంది ఇంకా వెనకాల వెళ్ళా స్క్రిప్ట్ కన్సోల్ ఉందా ఇటు చూడు ఇటు ఇటు మేనేజ్ జెంకిన్స్ కానీ ఇది ఇటు ఇది స్క్రోల్ డౌన్ చేయి స్క్రిప్ట్ కన్సోల్ ఉందా దాని కింద మేనేజ్ జెంకిన్స్ నోట్ నీకు లేదు ఇటు ఓన్లీ మేనేజ్ జెంకిన్స్ ఉంది మేనేజ్ జెంకిన్స్ దాంట్లో ఉంటుంది పైడ క్లిక్ చేసి
అది ఓల్డ్ ఉంది అనుకో ఫస్ట్ నుంచి స్లేవ్ టు పెట్టేసి పర్మనెంట్ ఏజెంట్ పెట్టేసి కింద వర్కింగ్ చేసి కాదన్నా వచ్చేసింది నెక్స్ట్ మళ్ళీ మేనేజ్ ఎంకిన్స్ డిస్క్రిప్షన్ ఏం లేదు మేనేజ్ ఎంకిన్స్ ఎక్కడ ఉంది ఇదేం చేయాలి సేవ్ చేయాలి రిమోట్ రూట్ డైరెక్టర్ ఉంది ఇదంతా ఏం చేయాలి డైరెక్టర్ కిందకి వచ్చేసి సేవ్ ఇప్పుడు మార్కెట్ లో వచ్చింది ఆఫ్లైన్ అట్ట ఇదో కరెక్ట్ మేనేజర్ నోట్స్ అండ్ క్లౌడ్స్ లోకి వెళ్ళిందా నేను కూడా అందరు న్యూ నోడ్ కొట్టాలి అందులోకి వెళ్ళిన తర్వాత మాస్టర్ వస్తుంది మాస్టరా పర్మనెంట్ అడ్రస్ కొట్టేసి అందులో న్యూ డైరెక్ట్ సేవ్ అనేసి సేవ్ కూడా కాదు ఇప్పుడు మేనేజ్ నోట్స్ క్లస్టర్స్ ఉంది కదా దాంట్లోకి వెళ్ళిన తర్వాత క్లౌడ్ క్లౌడ్ దాంట్లోకి వెళ్ళిన తర్వాత న్యూ నోడ్ నేమ్ ఇచ్చిన కింద అది పర్మనెంట్ ఏజెంట్ ఇప్పుడు ఏం చేస్తావు మాస్టర్ ఓపెన్ చేయక్క మాస్టర్ ఏడ్ ఉన్నది స్లేవ్ ఉందా స్లేవ్ ఓపెన్ చేయి స్లేవ్ టు స్లేవ్ టు ఓపెన్ చేయి ఓపెన్ క్లిక్ ఏముంది లాంచ్ ఏజెంట్ ఓకే నువ్వు న్యూ నోట్ క్రియేట్ చేయి మళ్ళీ బ్యాక్ ఎండ్ వెనకాలకి ఇది డిలీట్ చేస్తే అయిపోతుంది చేద్దు కదండి మేనేజ్ ఎంకిన్స్ వెళ్ళి మేనేజ్ నోట్స్ అండ్ అది ఓపెన్ చేయాలి పర్మనెంట్ అడ్రస్ లేదు వన్ ఉందని లేబుల్స్ లో స్లేవ్ త్రీ పెట్టేసి హోమ్ రూట్ ఉంది రిమోట్ డిస్క్ రిమోట్ అది ఉంది రిమోట్ రూట్ డైరెక్టరీ అందులో స్లాష్ హోమ్ జెంకిన్స్ స్లాష్ జెంకిన్స్ ఆగు హోస్ట్ యు స్లేవ్ హోస్ట్ స్లేవ్ యొక్క హోస్ట్ కాపీ చేసి స్లేవ్ యొక్క ఇదేనా చేస్తుంది మధ్య మధ్యలో కాదండి ఏమన్నా యాడ్ చేయాలా అంటున్నా ఇక్కడ అక్కడ కైండ్ లో యూజర్ ప్రైవేట్ యూజర్ ప్రైవేట్ కి అక్కడ ఏమిస్తాం జెంకిన్స్ ప్రైవేట్ కి ఎంటర్ కొట్టు ఇందాక పేస్ట్ చేసినాం చూడు అది పోయింది కావచ్చు అదే నిన్న ఎన్నది కాపీ అప్పుడు వేసిన కదా ఇప్పటికి పోయి ఉండొచ్చు అని అన్న ఇది పోయిందని కాదు తర్వాత ఏంటి జేకి పెరాప్స్ కింద ఆ పెరాప్స్ అది కింద డిస్క్రిప్షన్ యూజర్ జెంకిన్స్ జెంకిన్స్ యూజర్ జెంకిన్స్ 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 యూజర్ యాడ్ యూజర్ స్పేసా లేదు లేదు యాడ్ యాడ్ నొక్కేసేయి యూజర్ రూటీన్
మన రేపేస్తున్నారు కదా ఆడబట్టమని చెప్పి కిందికి వచ్చేసి చిన్న గుర్తుంటుంది కింది ముఖాన్ని తీసుకెళ్ళి చిన్న పక్కన దాన్ని క్లిక్ చేయి కింద లాగ్ ఉంటుంది చూడు లాగ్ లోడ్ ఉంది లోడ్ స్టార్ట్ ఏ అది కాదు అది ఆఫ్లైన్ లో ఉన్నాయి రాలేవు ఎందుకు రాలేవు రాలేదు నువ్వు చేయలేదు కాబట్టి వన్ త్రీ క్రియేట్ చేసింది కదా ఎందుకు రాలేవు ఆన్లైన్ లో చూడు అదే అడా క్లిక్ అయ్యింది అది క్లిక్ అయ్యి అన్నట్టు లేదు వచ్చింది ట్రై చేసిన ఏదేం చేయాలని మా మాట ఆలోచిస్తున్నాను ఫ్యూచర్ లో ఎప్పుడు నీకు అవసరం వస్తుంది ఉండాలి బుద్ధి ఇంకా ఇట్లానే కూర్చున్నా ఇంకోటి ఎత్తా చేస్తా అంటున్నా ఇప్పుడు ఎవ్వరు చెప్పకుండా చేస్తావు చూడు వెళ్ళిపో జెంకిన్స్ కి డైరెక్ట్ అయినా ఆఫ్లైన్ లో ఉన్నాయి సరే చెప్పు తర్వాత ఏంటి అయిపోయిందా మళ్ళీ ఫస్ట్ నుంచా దాంట్లో రెండు ఉంటాయి అబ్బా ఇంకోటి ఏం చెప్పాలి సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ వెరీ పైన వెరీ ఉపర్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ పైన డిస్క్రిప్షన్ పైకి వెళ్ళండి సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ ని కిందకి జరుపు అండ్ సోర్స్ కింద ఉందా అది అది రానని లేదు ఇటు వస్తుంది చూడండి వచ్చింది కదా మరి తీసుకుంది కదా
వన్ మినిట్ నెక్స్ట్ గిటర్ క్లిక్ చేసి గిటర్ కనెక్ట్ చేసి యూఆర్ఎల్ తీసుకో గిటర్ ఓపెన్ లో పెట్టుకున్నా మంచిగా నెక్స్ట్ బిల్డింగ్ వచ్చేసి ఆడ బిల్డింగ్ లో ఇదేనా ఇన్వోక్ టాప్ 11th నవెన్ ట్రిగ్గర్ బిల్డ్ దాంట్లో ఫస్ట్ కమాండ్లలో కమాండ్ లో రాయి బిన్ స్లాష్ మేక్ ఇండెక్స్ పోస్ట్ బిల్డ్ యాక్షన్స్ లో పబ్లిష్ చేయండి సెకండ్ ఫైనల్ సెకండ్ అచీవ్ ద ఆర్టిఫాక్ట్స్ ఇండెక్స్ డాట్ జేఎస్పి సేవ్ పోస్ట్ బిల్డ్ లో ఏమన్నా ఆడ్ చేయండి పోస్ట్ బిల్డ్ యాక్షన్ ఉంది కదా ఆర్టిఫాక్ట్ రిమూవ్ కాపీ ఆర్టిఫాక్ట్ అయిపోయింది ఇప్పుడు రన్ చేయి బిల్డ్ నౌ బిల్డ్ నౌ సరే క్లిక్ చేయి అచీవ్ ఆర్టిఫాక్ట్ ఫీల్డ్ అని చూసావు ఇండెక్స్ డాట్ జేఎస్పి వర్క్ స్పేస్ కాపీ ఆ రన్ అవుందా అది ఇది ఆఫ్లైన్ లో ఉందని చెప్తుంది చూడండి మరి ఆన్లైన్ లో పెట్టు ఎట్లా పెట్టాలి నాకు ఒక్క దానికి వచ్చింది ఎవ్వరికి రాని ఎర్రర్ ఆఫ్లైన్ ఎర్రర్ ఆఫ్లైన్ అని ఏ రాలే ఆఫ్లైన్ ఎవరికి రాలే అయిపోయింది ఇప్పుడు ప్రాజెక్ట్ సారీ థర్డ్ ల్యాబ్ థర్డ్ టాకింగ్